హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క గంట కూడా నొక్కండి వెంటనే. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది అనాస పండు అంటారండి, పైనాపిల్ కూడా అంటారు. ఈ పైనాపిల్ని ముందుగా ఆ చెట్టు కూడా ఇదిగో చాకుతో కట్ చేసుకోవాలి. ఇది నల్ల మట్టిలో నాటితే నాటుకుంటుంది, పైనాపిల్ వచ్చింది మనకి. ఆ తర్వాత చెక్కు తీసుకుంటే నూగు అనేది ఉంటుంది, అది తినేటప్పుడు నాలికి తగిలితే ముళ్ళు ముళ్ళుగా గుచ్చుకొని నాలిక దురద పుట్టిద్ది. అందువలన మనం ఆ ముళ్ళును కూడా, అనాస పండుకు ఉన్న ముళ్ళును కూడా తీసుకొని చక్కగా జ్యూస్ చేసుకోవచ్చు. రకరకాలుగా పంచదార చక్కెర కొని తినొచ్చు. చాలా బలం అండి, గుండెకి బలము, కీళ్ళ నొప్పులు రావు. ఎక్కువగా నీటి శాతం ఉంది, 88% నీటి శాతం ఎక్కువ ఉంది. పిండి పదార్థం 12% ఉంది. ఈ అనాస పండుని మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిద్ది. మనందరం మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో 2 సార్లు అయినా ఈ అనాస పండుని తినాలి. ఆరోగ్యానికి చాలా బలం. గుండె జబ్బులు రానివ్వదు, పట్టులో ఉన్న పురుగులను కూడా బయటికి నెట్టివేసిద్ది, చచ్చిపోతాయి. చాలా ఆ పైనాపిల్ అనేది ఆరోగ్యానికి ఎంతో బలము, గుండె జబ్బులు కూడా రానియదు, కీళ్ళ నొప్పులకి పక్షవాతం కూడా రానియదు. ఎంతో హెల్ప్ చేసిద్ది పైనాపిల్ పండు మన డైట్లో. రోజుకు వారానికి 2 సార్లు అయినా ఈ పండుని తిని